సో గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డిఫ్లెక్షన్స్ ఆఫ్ స్టాటికల్లీ డిటర్మినేట్ బెండ్ ఫ్రేమ్స్. సో డిటర్మినేట్ అంటే ఏంటి, ఇండిటర్మినేట్ అంటే ఏంటి మీకు ఇంతకుముందు తెలుసు. అదేవిధంగా మనకి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అదే ఫ్రేమ్స్కి అయితే డిటర్మినేట్ ఇండిటర్మినేట్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్రేమ్స్కి అయితే 3m + r - 3j అనే ఈక్వేషన్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ ద్వారా వచ్చిన ఆన్సర్ని బట్టి అది డిటర్మినేట్ స్ట్రక్చర్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్తారు. ఓకే, సో ఎం అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్, ఆర్ అంటే రియాక్షన్స్, జే అంటే జాయింట్స్. ఓకే, సో ఇక్కడ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి, వన్ ఇది ఒక వర్టికల్ మెంబర్, ఇంకో వర్టికల్ మెంబర్, ఇంకో హారిజాంటల్ మెంబర్ ఉన్నది. సో మొత్తం 3 మెంబర్స్ ఉన్నాయి. రియాక్షన్స్ హింజ్డ్ సపోర్ట్ దగ్గర 2 ఉంటాయి, రోలర్ సపోర్ట్ దగ్గర 1 ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 3. జాయింట్స్ ఎన్ని ఉన్నాయండి, సో 1, 2, 3, 4 జాయింట్స్ కాబట్టి 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్ గా 12 - 12 వచ్చింది 0. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఫ్రేమ్. ఓకే, ఇలా ఫ్రేమ్స్ కి అయితే ఈ విధంగా ఉంటుంది. ట్రస్సెస్ కి అయితే 2m + r - 2j ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనకి రెండే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేస్తారు. ఓకే, అలా 2j అక్కడ, ఇక్కడేమో 3j, ఎందుకంటే ఇక్కడ మూమెంట్ కూడా మనకి ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ 3m + r - 3j ఫార్మ్ లో వస్తుంది ఫర్ ఫ్రేమ్స్ కి అయితే, ట్రస్సెస్ కి అయితే అవి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు చూద్దాం. ఒక ఈ డిఫ్లెక్షన్ ఆఫ్ బెంట్ ఫ్రేమ్స్ కి ప్రాబ్లమ్ చేయాలంటే మనకి ఇంతకు ముందు లాగా ఏది మనకి యూనిట్ లోడ్ మెథడ్ లాగా దీనికి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇంటిగ్రల్ ఎం, క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం ఇంటూ డిఎక్స్, అంటే క్యాపిటల్ ఎం అంటే విత్ గివెన్ లోడ్ సిస్టమ్ తో చేయాలి, స్మాల్ ఎం అంటే స్మాల్ విత్ యూనిట్ లోడ్ తో చేయాలి. సో ఇదంతా చేసేసరికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది. సో చాలా టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఈ బెంట్ ఫ్రేమ్స్ కి అయితే క్యాస్టింగ్ లాస్ థియరం మెథడ్ ద్వారా చేస్తే కాస్త ఈజీగా సింప్లెస్ట్ వేలో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో అందుకనే దీనికి ప్రాబ్లమ్స్ ఈ డిఫ్లెక్షన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం క్యాస్టింగ్ లాస్ ఫార్మ్ లో వెళ్తాము. సో క్యాస్టింగ్ లాస్ ఫార్మ్ లో ఏంటంటే ఫస్ట్ చూడండి ఇక్కడ. సో జనరల్ క్యాస్టింగ్ లాస్ ఫార్ములా ఏంటండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ది స్ట్రెయిన్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఫోర్స్. ఓకే, ఈ యూ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ. సో స్ట్రెయిన్ ఎనర్జీ విత్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ది స్ట్రెయిన్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఫోర్స్ ఈస్ నోన్ యాజ్ దాన్ని మనం ఏమంటున్నాం, క్యాస్టింగ్ లాస్ థియరం అంటాం. సో ఆ క్యాస్టింగ్ లాస్ ద్వారా మనం ఈ యొక్క డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అగైన్ యూ అంటే డ్యూ టు బెండింగ్ మూమెంట్ అయితే ఫార్ములా ఏంటండి, m² × dx / 2a. మీకు ఆల్రెడీ ఈ ఫార్మ్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ లెక్చర్ చూసుకోండి. m² dx విత్ రెస్పెక్ట్ టు ఫోర్స్ p కదా, అందుకని ఏం చేస్తాం దీనికి ఈ m² ఒకటే మనకి మెయిన్, ఈ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. సో దీనికి m² విత్ రెస్పెక్ట్ టు p చేస్తే 2m × dou m / dou p వస్తుంది. సో ఇంటూ dx ఫైనల్ చేసుకుంటే మీకు ఫైనల్ గా ఈ ఫార్మ్ లో వస్తుంది అండి, 1 ఇంటూ ఇంటిగ్రల్ m × dou m / dou p × dx. ఈ ఫార్ములా ద్వారా మనం డిఫ్లెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మామూలుగా అయితే ఎం ఇంటూ స్మాల్ అంటే యూనిట్ లోడ్ అయితే అది ఇది రెండు చేసుకుంటే వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది, అందుకని మనకి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడండి. ఓకే, ఏమడుగుతున్నాడు ప్రాబ్లమ్ లో, డిటర్మైన్ ది డిఫ్లెక్షన్ ఎట్ ద సెంటర్ పీసీ ఆఫ్ ఏ ఫ్రేమ్. అయితే ఇక్కడ డిఫ్లెక్షన్ ఎక్కడ అడుగుతున్నాడు, ఎట్ ద సెంటర్ పీసీ ఆఫ్ ఏ ఫ్రేమ్ ఇక్కడ అడుగుతున్నాడు. సో ఆఫ్ ది ఫ్రేమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్, సో త్రూ అవుట్ ద యూడిఎల్ ఇక్కడ యాక్ట్ అవుతుందట, ఏ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్, సో ఏ ఇస్ కూడా కాన్స్టెంట్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ లో చూసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే డిఫ్లెక్షన్ అడిగాడో, డిటర్మైన్ ది డిఫ్లెక్షన్ ఎట్ ద సెంటర్ బీసీ. సో ఎక్కడైతే డిఫ్లెక్షన్ అడిగాడో అక్కడ మనకి కనీసం ఏదో ఒక పాయింట్ లోడ్ అన్న ఉండాలి, ఒకవేళ పాయింట్ లోడ్ లేకపోతే మనం ఒక డమ్మీ లోడ్ అన్న తీసుకోవాలి. ఓకే, ఇగో ఇక్కడ రాస్తున్నా, ఆల్రెడీ రాశాను ఫర్ సెంట్రల్ డిఫ్లెక్షన్. ఎక్కడైతే డిఫ్లెక్షన్ అడిగాడో అక్కడ కనీసం పాయింట్ లోడ్ అన్న ఉండాలి, లేదా ఇమాజినరీ డమ్మీ పాయింట్ లోడ్ కూడా ఉండాలి. సో ఈ రెండింటిలో ఏదైతే అన్నాడో అది మనకి అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అంత డమ్మీ లోడ్ తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ డమ్మీ లోడ్ ని ఒక పి అనే డమ్మీ లోడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది సింపుల్ సింపుల్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ టోటల్ లోడ్ ఇదంతా చూడడానికి సిమెట్రిక్ గా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 3 మీటర్స్ ఉంది, 4 మీటర్స్ ఉంది, ఇక్కడ కండిషన్స్ అన్ని సిమెట్రికల్ ఫ్రేమ్ గా ఉంది కాబట్టి ఇక్కడ పడేటువంటి టోటల్ లోడ్ కాస్త హాఫ్ హాఫ్ అవుతుంది. అందుకని సింపుల్ చూస్తే 15 × 3 = 45. సో 15 × 3 = 45, టోటల్ యూడిఎల్ ఎంత, 45 / 2. సో ఇక్కడ టోటల్ పడే లోడ్ ఎంత అంటే 15 × 3 = 45. అంటే ఇందులో సగం, ఇందులో సగం అంటే 45 లో హాఫ్ అంటే 22.5 ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ లోడ్ పి అనేది యాక్ట్ అవుతుంది, అది కూడా 2 సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇందులో కూడా హాఫ్ తీసుకుంటుంది కాబట్టి p/2 p/2 అంటే 22.5 + 0.5. ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి, లేదా సేమ్ మీకు తెలిసిన ప్రాసెస్ ఏదైతే ఉందో టేకింగ్ మూమెంట్ అప్పుడు a = 0 చేసేసి ఫస్ట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో rd ఇంటూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో rd ఇంటూ 3. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక సైన్ ఫిక్స్ చేస్తే మిగతా వాటికి దానికి ఆపోజిట్ క్లాక్ వైజ్ కి ఇంకొక సైన్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి
క్లాక్ వైస్ అయితే నెగిటివ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ లోడ్ ఏముందంటే ఇక్కడ ఈ పాయింట్ లోడ్ పి అనేది ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 1.5 కాబట్టి పి ఇంటూ 1.5. అండ్ ఇంకొక యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో టోటల్ యూడిఎల్ అంతా ఇక్కడ యాక్ట్ అవుతుంది సేమ్, ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి మైనస్. సో టోటల్ లోడ్ కావాలంటే 15 ఇంటూ 3 అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అలాంగ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది పాయింట్ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి 3/2 వస్తుంది. ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే కూడా మీకు ఫైనల్ గా ఇలా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక ఫ్రేమ్ కానీ ఒక బీమ్ కానీ సిమ్మెట్రికల్ గా అనిపించింది అనుకోండి, వెంటనే ఆ టోటల్ లోడ్ ని ఆఫ్ చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎప్పుడైతే రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయో ఇంకా నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ చేయడమే. సో రియాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు మనకి డిఫ్లెక్షన్ కావాలంటే ఏంటో చూడండి. ఫస్ట్ డిఫ్లెక్షన్ కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎం ఇంటూ డో ఎం బై డో పి ఇంటూ డిఎక్స్ కావాలి. సో ఎం బై డో ఎం, సో ఎం బై డో డో ఎం బై డో పి ఇంటూ డిఎక్స్ కావాలి. ఎం అంటే బెండింగ్ మూమెంట్ కావాలి. సో బెండింగ్ మూమెంట్ కావాలంటే మనకి రియాక్షన్స్ లేకుండా మనం బెండింగ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడం కాబట్టి సో రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ డో ఎం బై డో పి ఇంటూ డిఎక్స్ ఇవి కనుక్కోవాలి. సో డో ఎం బై డో పి అండ్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఈచ్ స్పాన్ కి కనుక్కోవాలి. సో డో ఎం బై డో పి ఈ రెండు కనుక్కుంటే మనం ప్రాబ్లం చేయొచ్చు. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇప్పుడు ఈజీగా చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎం బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ గివెన్ స్పాన్ ఏ బిసిడి వీటికి ఉన్నాయి కదా ఇచ్చినటువంటి స్పాన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి క్యాలిక్యులేట్ చేయాలి. సో వాటికి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఉన్నటువంటి ఫీచర్స్ ఏమున్నాయో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది పాయింట్ ఏ, ఇది ఇది బి, ఇది సి, దిస్ ఇస్ డి. ఇక్కడ మన సెంట్రల్ డిఫ్లెక్షన్ అడిగేది ఇక్కడే కాబట్టి సో దీన్ని ఈ అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు బెండింగ్ మూమెంట్ అట్ ఏబి. ఓకే సో బెండింగ్ మూమెంట్ అట్ ఏబి కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అంటే ఇదే కదా, ఇదే ఈ స్పానే కదా. సో ఈ స్పాన్ దగ్గర ఒక సెక్షన్ తీసుకోండి. సో బెండింగ్ మూమెంట్ అంటే సెక్షన్ ఎక్స్ఎక్స్ తీసుకోండి. సో బెండింగ్ మూమెంట్ అంటే సెక్షన్ ఎక్స్ఎక్స్ అన్నప్పుడు సో దాని యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ అవుతుంది. ఓకే ఒక నిమిషం, ఓకే ఎక్స్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ పాయింట్ దగ్గర సో బెండింగ్ మూమెంట్ అంటే పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే బెండింగ్ మూమెంట్ ఎట్ ఏబి దగ్గర. సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఏబి అయితే మీకు ఫైనల్గా ఏమొస్తుందండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది అలాంగ్ ద డైరెక్షన్లోనే ఫోర్స్ ఉంది, మరి అలాంగ్ ద ఫోర్స్ డైరెక్షన్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదు. సో దేర్ ఫోర్ ఫోర్స్ ఉంది. సో సమ్ రాస్తున్నాను 22.5 + 0.5 × P × సంథింగ్ అంతే ఉంది. ఇంతవరకు ఫోర్స్ ఉంది బట్ దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదు. సో దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి 0. ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయి అడిషనల్గా, ఇంకా ఏమి లేవు కాబట్టి అక్కడతో ఆపేసేస్తాం. ఓకే ఇంకేమి లేవు కాబట్టి. ఓకే దీనికి లిమిట్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నాం కాబట్టి. లిమిట్స్ ఏంటి, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ 0 కాబట్టి 0 అండ్ షుడ్ బి దేనికి దీనికి మధ్యలో ఉంటుంది ఎక్స్ దానికి 0 to x2 అప్ టు దీని యొక్క స్పాన్ యొక్క బీమ్ హైట్ ఎంత అంటే 4 మీటర్స్ కాబట్టి దీని యొక్క లిమిట్స్ 0 to x 0 to 4 మధ్య ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఎమ్కి మనం డో ఎం బై డో పి చేస్తే ఏమొస్తుంది, డో ఎం బై డోపి చేస్తే ఏమొస్తుందండి, అది అక్కడ బెండింగ్ మూమెంటే లేదు. సో దీని ఆన్సర్ ఫైనల్గా ఇక్కడ వచ్చిన ఆన్సర్ చేస్తే ఏమొస్తుంది, ఇది 0. సో దేర్ ఫోర్ డో ఎం బై డోపి కూడా ఏమవుతుంది 0. ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా సో ఇక్కడ ఓకే నెక్స్ట్ వన్. ఓకే సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ అయిపోతుంది. ఓకే సో ఇంతవరకు ఇది. ఓకే అదేవిధంగా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అటు సిడికి. సిడికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను కదా చూడండి, సేమ్ ఫర్ సిడికి కూడా చేద్దాం ఎందుకంటే ఇక్కడ కూడా పాయింట్ లోడ్ ఏమీ లేదు కాబట్టి. సేమ్ ఒక సెక్షన్ ఎక్స్ఎక్స్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ డిస్టెన్స్ ఒక సంథింగ్ ఎక్స్ డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ ఇదే కాన్సెప్ట్ లో వస్తాయి. సో దేర్ ఫోర్ మీరు ఫైండ్ అవుట్ చేసి చూస్తే అటు సేమ్ అలాంగ్ ద డైరెక్షన్ లో ఫోర్స్ ఉంది కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి సో ఎమ్ ఇస్ ఈక్వల్ 0 అవుతుంది. అండ్ దీని యొక్క లిమిట్స్ కూడా 0 to x < 4 కూడా వస్తుంది. అండ్ సో దీని యొక్క డో ఎం బై డోపి వాల్యూ ఏమవుతుంది, డో ఎం బై డోపి ఎంత అవుతుందండి, డో ఎం బై డోపి ఏమవుతుంది 0 అవుతుంది. సో సో దేర్ ఫోర్ ఇక్కడ ఈ మెంబర్లో ఏం ఫోర్సెస్ లేవు అండ్ ఈ మెంబర్లో కూడా ఏమి ఫోర్సెస్ లేవు కాబట్టి అండ్ ఇచ్చిన రియాక్షన్ అలాంగ్ ద డైరెక్షన్లో రియాక్షన్ ఉంది కాబట్టి సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి 0 అయిపోయింది కాబట్టి సో టోటల్ బెండింగ్ మూమెంట్ ఎట్ ద స్పాన్ ఈస్ ఫర్ ద స్పాన్ ఏబికి కానీ అండ్ సిడికి కానీ 0 అయిపోతుంది కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సిడిజ్ ఈక్వల్ టు కూడా 0 అయిపోయింది. సో లిమిట్స్ కూడా డో ఎం బై డో పి అని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తాయి. ఓకే ఓకే ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం ఈక్వల్ టు 0 అయిపోయింది.
ఇది ఫర్ ద స్పాన్ ఏబీ కి సిడీ కి అయితే ఇలా వచ్చేసాయి. నెక్స్ట్ అదే విధంగా మనం ఇప్పుడు ఇంకేమున్నాయండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ద స్పాన్ బీసీ కి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో బెండింగ్ మూమెంట్ ఫార్ములాలు ఏంటంటే, ఇంటి డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1/a ఇంటూ ఎం ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ డో ఎం బై డో పి ఇంటూ డిఎక్స్. సో ఎం అంటే బెండింగ్ మూమెంట్, బెండింగ్ మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్ లో క్యాలిక్యులేట్ చేయాలి. డో ఎం బై డో పి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్ లో క్యాలిక్యులేట్ చేసాం చేయాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ దీనికి చేసేసాం, ఇంకా మిగిలిపోయింది ఫర్ ద స్పాన్ బీసీకే ఉంది. ఆ బీసీ స్పాన్ కి మనం ఇప్పుడు చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫర్ ద స్పాన్ బీసీకి ఎలా చేయాలో చూస్తున్నాను. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బీసీ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బీసీ కనుక చూస్తే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బీసీకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యలో మనం ఒక డమ్మీ పాయింట్ ఒకటి తీసుకున్నాం కదా, అందుకని ఈ త్రోడ్ బీమ్ మొత్తం ఒక కాన్స్టెంట్ గా లేదు. మధ్యలో అప్ టు పాయింట్ ఈ వరకు అంటే బి టు ఈ వరకు కాన్స్టెంట్ గా ఉంది. మళ్ళీ ఈ దగ్గరకు వచ్చేసరి తర్వాత పాయింట్ లోడ్ ఉంది. మళ్ళీ ఈ దాటిన తర్వాత మళ్ళీ యూనిఫామ్ గా ఉంది అట్లా. సో ఎక్కడైతే చేంజెస్ కాకుండా ఉంటాయో అప్ టు ఆ పాయింట్ వరకు జనరల్ గా సెక్షన్స్ తీసుకుంటాం. మీకు ఎస్ఎం లో బాగా ఐడియా ఉండొచ్చు. అట్లా మనం బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బిఈ కి తీసేటప్పుడు ఓన్లీ బిఫోర్ ద పాయింట్ లోడ్ వరకు ఒక సెక్షన్ తీసుకొని దాని వరకే చేయాలి. సో బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బిఈ కి ఒకసారి చేస్తాం, అదే విధంగా బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ ఈసీ కూడా చేసేస్తాం. అయితే ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ నుంచి అదే ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా సిమెట్రికల్ గా ఉంది కాబట్టి ఇక్కడ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసిన సేమ్ వస్తుంది. ఇక్కడ డో ఎం బై డో పి ఎంత క్యాలిక్యులేట్ చేసిన ఎంత అయితే వస్తుందో ఇక్కడ కూడా డో ఎం బై డో పి వాల్యూ అంతే వస్తుంది. సో లిమిట్స్ కూడా దాదాపుగా సేమ్ ఉంటాయి ఎందుకంటే పర్పెండికులర్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా సిమెట్రికల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మీకు సేమ్ యూనిఫామ్ డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి దీనికి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒకసారి బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బిఈకి అని తీసుకుని ఒక సెక్షన్ తీసుకుంటున్నాను, ఒక ఎక్స్ అనే సెక్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎట్ ద పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఫోర్స్ ఉంది, ఎలాంగ్ ద డైరెక్షన్ లో ఫోర్స్ ఉంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒకటి తీసుకోవాలి. సో దేర్ ఫోర్ బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ బిఈకి ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, 22.5 ప్లస్ 22.5 ప్లస్ సో 22.5 ప్లస్ 0.5 పి ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంకేమున్నాయండి, ఇంకేమైనా ఉన్నాయా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందండి, ఇంకా మనకి ఇక్కడ పైనుంచి ఒక యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది, ఆ బీమ్ ని ఆ పాయింట్ దగ్గర మనకి హాగింగ్ చేస్తుంది కాబట్టి మైనస్. సో ఇదేంటిది యూడిఎల్ కాబట్టి ఎంత దాని లోడ్ వచ్చాడో ఎంత అంటే ఈ ప్రాబ్లం ఇచ్చాడు 15 అని ఇచ్చాడు. సో 15 ఇంటూ ఆ యొక్క డిస్టెన్స్ ఎక్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏమంటారు పర్పెండికులర్ డిస్టెన్స్ వచ్చేసి అలాంగ్ ద సెంటర్ డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది. దియర్ ఫోర్ దిస్ ఈస్ బెండింగ్ మూమెంట్ ఫర్ ద స్పాన్ కి ఇది. ఓకే దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 7.5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కూడా వస్తుంది. సో దాన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ లిమిట్స్ గురించి ఆలోచిద్దాం. సో లిమిట్స్ ఏమవుతాయండి, అగైన్ జీరో నుంచి ఎప్పుడైనా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. సో జీరో నుంచి అయితే జీరో, మనం ఎక్కడైనా స్పాన్ మారుతుంటే అలాగే తీసుకుంటాం. సో జీరో నుంచి దీని యొక్క లిమిట్స్ అప్ టు ఎక్కడ వరకు తీసుకోవాలి, ఎంత అప్ టు ఈ యొక్క సెక్షన్ ఎంత వరకు అయితే వ్యారీ కాకుండా ఉంటుందో అక్కడ వరకు. ఎక్కడ వరకు వ్యారీ కాకుండా ఉంటుంది, 1.5 వరకు వ్యారీ కాకుండా ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ 1.5. నెక్స్ట్ ఏం కనుక్కున్నాం, లిమిట్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, డో ఎం బై డో పి. సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఫోర్స్ పి వరకే చేయాలి, మిగతా వాటిని తీసుకోకూడదు. ఓకే సో 22.5 అనేది కాన్స్టాంట్ జీరో అయిపోతుంది. సో ఇంకా ఉన్నది ఏంటి, పి అనేది ఒకటే ఉంది. సో దేర్ ఫోర్ 0.5 ఇంటూ ఎక్స్ అనేది ఒకటి వస్తుంది, 0.5 ఇంటూ ఎక్స్ ఒకటి వస్తుంది. ఓకే 0.5 ఇంటూ ఎక్స్. ఓకే సో ఇలా చూడండి, సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఫోర్స్ మనం పితో చేసినప్పుడు ఓన్లీ పి వరకే మనకి మెయిన్ ఐటమ్స్ అవుతాయి, మిగతా అవన్నీ కాన్స్టెంట్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ డో ఎం బై డో పి విత్ రెస్పెక్ట్ టు పి చేసినప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది జీరో అయిపోయింది. విత్ రెస్పెక్ట్ టు పి కాబట్టి ఏమవుతుంది, పి విత్ రెస్పెక్ట్ టు పి చేస్తే 1 అవుతుంది. సో దేర్ ఫోర్ 0.5 ఇంటూ ఎక్స్ కాస్త 0.5 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇదంతా ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్కడ కూడా పి లేదు కాబట్టి ఇది కూడా జీరో అయిపోతుంది. ఓకే విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు పి అన్నప్పుడు పి మాత్రమే ఉంటాయి, మిగతావన్నీ జీరో అయిపోతాయి. దేర్ ఫోర్ ఫైనల్ గా మీకు 0.5 ఇంటూ ఎక్స్ వచ్చేసింది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇలాగే పైన కూడా ఏమో ఎలాగైతే వచ్చాయో సేమ్ యాజ్ దీనికి ఎలాగైతే వచ్చాయో సేమ్ దీనికి కూడా అలాగే వస్తాయి. బెండింగ్ మూమెంట్ అటు ఏమంటాం, బెండింగ్ మూమెంట్ అటు బిఈకి ఏదైతే వచ్చాయో సో బెండింగ్ మూమెంట్ అటు ఈసీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా వస్తాయి ఎందుకంటే సిమెట్రిక్ గా ఉంది కాబట్టి. అక్కడ మూమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ మూమెంట్స్ కూడా అవే ఉన్నాయి. సో ఫైనల్ గా ఇలా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా, స్పానింగ్ ఇంకా పెండింగ్ ఏమి అన్ని అయిపోయినాయి. ఓకే ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఫర్ ద స్పాన్ ఏబికి ఏబికి అండ్ సిడికి ఇక్కడ చూసేసాం. ఏంటిది ఫర్ ద స్పాన్ ఏబికి అండ్ సిడికి మనం ఫస్ట్ ఇక్కడ చూసేసాం ఎలా చూడండి.
सो मेजरमेंट फर् द स्पैन एबीके अंड बीसी की मैं चूसा अभी फर् द स्पैन एबी अंड बीसीडी की मैं ऑलरेडी प्रीवियस अटे जस्ट चूसा इप्ड सीडी की चूड़ी सो बीसी बी टू सी मैं क्या सो मत टोटल ओवर स्पैन अंत कंप्लीट सो ऐस पर् फॉर्मूला प्रकार सो मन की डिफ्लेक्शन कैलकुलेट सो डिफ्लेक्शन कैलकुलेट सो मैं ऑलरेडी इक लिमिट्स इवीं गुर्तको सो चूस्ते विथ रेस्पेक्ट टू ए कावाली एम कावाली डो एम बै डो पी इंटू डीएक्स कावाली सो इन वीटनी सब्स्टिट्यूट फर्स्ट वन फस्ट फर् द स्पैन एबी की चेस्ट एम वी एम जीरो वादी डो एम बै डोपी आटोमेटिक जीरो सो इदंत लिमिट्स जीरो टू फोर का सब्स्टिट्यूट नेक्स्ट फर् द स्पैन बीई की अंड ईसी की चूस्ते लिमिट्स जीरो टू वन पाइंट फाइव वे एम वालू अंत 22.5 प्लस 0.5 इंटू पी इंटू एक्स माइनस 7.5 इंटू एक्स स्क्वेयर एम वे अंड डो एम बै डोपी अंत मन की 0.5 इंटू एक्स वे ओके सो 0.5 इंटू एक्स వచ్చింది కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి ఓకే మనకి డో సో డో ఎం బై డో పి మనకి 0.5 ఇంటూ ఎక్స్ కూడా వచ్చేసింది సో సబ్స్టిట్యూట్ చేద్దాం నెక్స్ట్ ఫర్ ద స్పాన్ సిడి కూడా అంతే ఎం 0 డో ఎం బై డో పి 0 కాబట్టి 0 ఓకే ఫర్ ద స్పాన్ ఈసి కి అండ్ బి కి సేమ్ కాబట్టి ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే వేసాను ఎందుకంటే సఫిషియెంట్ స్పేస్ కావాలని చెప్పి సో ఎప్పుడైతే అయిపోయిందో ఇదంతా సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి యాక్చువల్ గా మనకి బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ పాయింట్ ఆ పాయింట్ దగ్గర మనకి యాక్చువల్ గా డమ్మీ పాయింట్ లోడ్ ఉందా లేదు డమ్మీ లోడ్ ఉందా సో స్టార్టింగ్ లో డమ్మీ లోడ్ తీసుకున్నాం కాబట్టి సో దాని వాల్యూని ఇప్పుడు జీరో చేయాలి సో దేర్ఫోర్ ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఎక్కడైతే p ఉందో అక్కడ p ప్లస్ లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది సో 22.5 ఇంటూ x ఇంటూ 0.5 ఇంటూ x సో ఇది ఇంతవరకు సెపరేట్ వస్తుంది 0.5 ఇంటూ 22.5 ఇంటూ ఇక్కడ x x కాస్త x స్క్వేర్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఈ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ వరకు ఆన్సర్ ఇది ఇది ఇంతవరకు ఆన్సర్ 0 అయిపోతుంది ఎందుకంటే పాయింట్ p అంటే 0 కాబట్టి ఇదంత 0 అయిపోతుంది ఇక టూ టర్మ్స్ ఏ మిగులుతాయి ఇంకా ఇంకేం మిగిలింది ఇది మిగిలింది సో 0.5 ఇంటూ 0.5 7.5 అంటే 7.5 x స్క్వేర్ ఇంటూ x కాబట్టి x క్యూబ్ ఇంకా దీన్ని ఇంటూ dx చేస్తే వచ్చేస్తుంది సో ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా విత్ రెస్పెక్ట్ టు x తో ఫస్ట్ డెరివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి మనం లిమిటేషన్స్ చేస్తాం కదా ఆ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఫైనల్ గా వాటి యొక్క ఆన్సర్స్ ఈ విధంగా వస్తాయి ఇక సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ओके सब्स्टिट्यूशन तरह मैं दिन सपरेट तरह इंटीग्रेशन अप्लाई तरह वैल्यूस लिमिट्स अंदर सब्स्टिट्यूट तरह फाइनल डिफ्लेक्शन एट ए पॉइंट ऑफ सेंट्रल डिफ्लेक्शन एट ई दर मन की कावास डिफ्लेक्शन वस्तु इला प्रती प्रॉब्लम एक्त डिफ्लेक्शन अड़गाड़ो अगर कहींसम एना पाइंट लोडी मन को डमी लोडेको तरह మొత్తం డో ఎం బై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వెంటనే ఆ ఏదైతే డమ్మీ లోడ్ ఉందో దాన్ని జీరో చేసి చేసుకొని రావాలి ఓకే సో దిస్ ఇస్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ బెంట్ ఫ్రేమ్స్ యొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఈ మెటీరియల్ లో ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి ప్రాక్టీస్ చేయండి